రాజమండ్రిలో ఆల్కట్ గార్డెన్స్ లో కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ కుటుంబంపై స్థానికుల ప్రవర్తన వివాదాస్పదమైంది. పాజిటివ్ వచ్చిన తన భర్తను ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో ఉంచి సొంత ఇంటికి వచ్చిన మహిళను స్థానికులు అడ్డుకున్నారు. తాళం కూడా వేయడంతో మహిళ రాత్రి నుంచి తన ఇంటి మెట్లపై ఉండిపోవాల్సి వచ్చింది. వర్షంలో తాను ఎదుర్కొంటున్న దయానీయ పరిస్థితిని అధికారులకు తెలియజేసింది. ఎట్టకేలకు ఈ వ్యవహారంపై పోలీసులు జోక్యం చేసుకోవడంతో మహిళ తన ఇంట్లోకి వెళ్లగలిగింది. ఏఎన్ఎంగా పనిచేస్తూ కరోనా పరిస్థితుల్లో వైద్య సేవలు అందిస్తున్న తనను కూడా స్థానికులు అడ్డుకోవడం మానవత్వం కాదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పాజిటివ్ వస్తే ఆయన హోమ్ క్వారంటైన్ తెచ్చారండి. హోమ్ క్వారంటైన్లో ఉండటానికి వీల్లేదని చెప్పి అంటే ఆయన బొమ్మరు పంపించేస్తానండి. ఇప్పుడు నన్ను కూడా ఇంటికి రానివ్వట్లేదండి. ఇది మా సొంతండి. ఇందులో కూడా నన్ను రానివ్వట్లేదండి. ఇందులో కూడా రావడానికి వీల్లేదని చెప్పి వీధిలో అందరూ నా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నానండి. ఎక్కడికి వెళ్ళిపోమంటారు నన్ను? ఎక్కడికి వెళ్ళిపోమంటారు నన్ను? ఎక్కడ ఉండమంటారు నన్ను? రాత్రి బయటకు వచ్చేసాను. నేను రాత్రి బయటకు వచ్చేసాను. అద్దీంట్లో ఉంటుంది. సొంతిల్లేమో పక్కీళ్ళ కట్టుకున్నారు. అద్దె ఓనర్లు ఏమో మెడ పట్టుకుని రాత్రి బయటకు గెంటేస్తే సొంతింట్లోకి ఉండడానికి వస్తే రాత్రి తెల్లవారిని ఇక్కడ కూర్చోపెట్టారు. అసలు ఏమి కూడా రెస్పాండ్ లేదండి. మీరు ఏదో చెయ్యాలండి. మొత్తం అధికారులు దయచేసి స్పందించాలని కోరుకుంటున్నాను. అందరికి ఫోన్ చేసి చేసి విసుకొచ్చేసింది. మా ఉమరాజాకి వచ్చింది, అలా కూర్చుంది ఇంట్లో. మా ఇక్కడ అక్కడికి వచ్చింది, లేదా ఇంట్లో కూర్చోబెట్టాం. మేము కూర్చో చేసుకున్నాం. ఎవరికి ఉంది? ఎవరికి లేదు. అందరికీ వచ్చింది మాత్రం ఏదో అయిపోతానే లేదు కదా. ఈవెంట్ ఇలా బయట చెప్పడం వల్ల ఇంకా ఏదో వస్తుంది. అక్కడ ఇక్కడ ఎక్కడ దొరకు కూర్చో నువ్వు? ఇక్కడైతే ఇక్కడ దొరకు కూర్చో, అక్కడైతే అక్కడ దొరకు కూర్చో. డోంట్ కమ్ అవుట్ సైడ్. ఏ తమ్ముడు, ఏ తమ్ముడు, ఫోన్ కానీ.